Welcome, Share Now TV viewers. I'm Dr. Deepthi, trichologist and cosmetologist. పండగ సీజన్ వచ్చేసింది, దసరా, దీపావళి. అమ్మాయిలు అందరూ చక్కగా పట్టు పరికిణీలు, పట్టు బట్టలు, రెపరెపల మధ్యలో దీపాలు, రంగుల ముగ్గులు వేస్తూ బాగుంది. సీజన్ అంతా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడో ఇదివరకటి కాలానికి ఇప్పటి కాలానికి అమ్మాయిల్లో మిస్ అయింది పూలు పెట్టుకోవట్లేదండి అమ్మాయిలు ఎక్కువగా. ఒకటి, ఇంకోటి వాలుజడ. అసలు ఆ పదమే వినడానికి చాలా బాగుంటుంది, మనకు వినిపించట్లేదు ఈ మధ్య. అబ్బాయిలకే కాదండి, అమ్మాయిలకు కూడా హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అనేవి ఉంటూ ఉంటాయి. అది మీరు గమనించాలి. ఛాందస్వాదులేమో విస్తుపోతున్నారు చాలామంది పెద్దవారు. అమ్మాయిలు జల్లేసుకోవడం మానేశారు, పూలు పెట్టుకోవడం మానేశారు, పొట్టి జుట్లు ఇలా విరబోసుకోవడాలు చేస్తున్నారు, బాబ్డ్ కట్టుకొచ్చేసారు అని. చివర్లు పల్సగా అయిపోయి జడ అనేది సన్నగా అయిపోయినప్పుడు చూడ్డానికి ఇస్థెటిక్గా బాగుండదు. కనుక అమ్మాయిలు ఏం చేస్తుంటారు, కొద్ది కొద్దిగా సన్నగా అయిపోయిన హెయిర్ని ట్రిమ్ చేస్తూ ఉంటారు. ఈ రకంగా వాలు జడ కాస్త పొట్టి పోనీటెయిల్గా మారిపోయింది. సరే, దీని అంతటి కారణం ఎక్కడ మొదలైందంటారు, మనం ఫ్యాషన్ పోకడ కొత్త పోకడలో అనుకోవడం అది కొంతవరకు నిజమే. ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని దాటిపోవడానికని ఈ ఫ్యాషన్ని మనం అనుకరిస్తూ ఉంటాం. కాకపోతే రూట్ కాజ్ ఏంటంటారు, ఆలోచించారా మీరు ఎప్పుడైనా? అమ్మాయిలు చాలా దూర దూర దేశాలు వెళ్ళి గొప్ప చదువులు చదువుతున్నారు, చేయని ఉద్యోగం అంటూ లేదు. కాకపోతే ఈ హాస్టల్స్లో ఉండి లేదా ఇంటికి దూరంగా ఉన్నవాళ్ళు ప్రాపర్గా పౌష్టికాహారం తీసుకోవడం అనేది లోపించింది. పౌష్టికాహార లోపంలో ముఖ్యంగా చెప్పుకోగలిగింది అమ్మాయిల్లో రక్తహీనత అనేది బాగా కనిపిస్తూ ఉంది. అనీమియా, రక్తహీనత. జనరల్గా హెయిర్ లాస్తో వచ్చే అమ్మాయిల్లో, మన క్లినిక్ వచ్చే అమ్మాయిల్లో చాలామంది చూస్తూ ఉంటాం ఏంటంటే, బ్లడ్ రిపోర్ట్ చెక్ చేయించుకోండి అని చెప్తూ ఉంటాను. వైటమిన్ డి, బీ12, సీరం ఫెరటిన్. మీరు నమ్మి తీరాలి చెప్తే ఈ మూడు టెస్టులు చాలా అబ్నార్మల్గా ఉంటున్నాయి. అంటే ఎక్కడ ఇన్సఫిషియన్సీయే కాదు, డెఫిషియన్సీ బిలో ఇంకా అసలు లెవెల్స్ అనేవి ఇంకా పేర్కొన్న విధంగా కూడా లేకుండా ఉంటున్నాయి. ఇలాంటి వాళ్ళల్లో జడ అనేది చాలా పల్సగా అయిపోవడము, జస్ట్ ఒక నాలుగు వెంట్రుకలు వేలాడుతున్నట్టుగా వెనక సన్నటి పిలకలా కనిపించడం అవుతూ ఉంటుందన్నమాట. ఇదంతా ఈ రూట్ లెవెల్లో బలం లేకపోవడానే జరుగుతూ ఉంటుంది. మనం ఏది తింటామో అదే మన బ్లడ్ త్రూ, అదే మన హెయిర్ రూట్స్కి అందుతూ ఉంటుంది. మనం తినేదే సరిగ్గా లేనప్పుడు, మన బ్లడ్లో హిమోగ్లోబిన్ సరిగ్గా లేనప్పుడు, ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు ఇంకా కుదుళ్ళకి ఎలాంటి పోషణ బలం లభిస్తాయి చెప్పండి. సో ముఖ్యంగా నేను జనరల్గా చెప్తూ ఉంటాను, డోంట్ ఇన్వెస్ట్ ఆన్ గోల్డ్, ఇన్వెస్ట్ ఆన్ ఐరన్ ఇన్ యువర్ బాడీ అనేసి. చక్కగా ఉంటారు అమ్మాయిలు గోల్డ్ అది అలంకరించుకుంటే, కాకపోతే లోపల మన బ్లడ్లో కూడా ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నో ట్రేస్ మినరల్స్ ఉంటాయి, అవన్నీ కూడా కావాలి మనకి. ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో, డెఫిషియంట్ అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఐరన్ తక్కువ ఉండడం ఇంతవరకే తెలుసు చాలామందికి. సీరం ఫెరటిన్ లెవెల్స్ అంటే ఐరన్ రిజర్వ్స్ ఇన్ ఆర్ బాడీ. ఇన్ఫెక్షన్స్ని కంబ్యాట్ చేయాల్సి వచ్చినప్పుడు ఐరన్ రిజర్వ్స్ లేనప్పుడు మళ్ళీ కోలుకునే విధంగా ఉండదన్నమాట బాడీ. ఏదైనా ఫీవర్ లాంటివి లేదా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కోలుకోవడానికి చాలా టైం పడుతూ ఉంటుంది బాడీలో సీరం ఫెరటిన్, అంటే ఐరన్ రిజర్వ్స్ లేనప్పుడు. సీరం ఫెరటినే కాదు, మనకి ఇంకా బీ12 డెఫిషియన్సీ ఉందనుకోండి, పర్నీషియస్ ఎనీమియా అయిపోతుంది. బీ12 ఉన్నా కానీ మన బాడీ తీసుకొని అబ్జర్వ్ చేసుకోలేదనుకోండి, దానివల్ల కూడా బోల్డ్ మెగలోబ్లాస్టిక్ ఎనీమియా, ఈ బీ7 డెఫిషియన్సీ, బీ12 డెఫిషియన్సీ, ఈ రెండింటి వల్ల కూడా రకరకాల ఎనీమియాస్ అవుతూ ఉంటాయి. వీటి నుంచి కోలుకోవడం చాలా కష్టమండి. ఇన్ని డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు జబ్బు నుంచి కోలుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. కనుక వీటన్నిటినీ సరిగ్గా ఉన్నాయా లేదా ముందు చూసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు నెక్స్ట్ ఫేజెస్లో వాళ్ళు రిప్రొడక్టివ్ ఫేజ్కి వచ్చినప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం, అబార్షన్స్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఎదుగుతున్న దశలోనే అమ్మాయిలకి చక్కటి పోషకాలున్న ఐరన్ రిచ్ డైట్ ఇవ్వండి. బోల్డ్ రెయిన్బో కలర్డ్ ఫ్రూట్స్ని ఇవ్వండి, థిక్ కలర్ డార్క్ కలర్డ్ ఫ్రూట్స్ని తినిపించండి, డేట్స్ తినిపించండి. ఐరన్ డెఫిషియన్సీకి చెక్ పెట్టాలంటే మీరు ఖచ్చితంగా డైట్ మీద బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి బ్లడ్ టెస్ట్లో మీకు సీరం ఫెరటిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయన్నప్పుడు చాలామంది సప్లిమెంట్స్ వాడడం అనేసరికి మాకు కాన్స్టిపేట్ అవుతాము, ఐరన్ తీసుకుంటే స్కిన్ నల్లబడిపోయిన ఫీలింగ్ కలుగుతూ ఉంది, నాకు గ్యాస్ట్రైటిస్ లాగా యాసిడ్ రిలీజ్ అవుతుంది కడుపులో అంటూ ఉంటారు.
వేడి చేయడం కానివ్వండి, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎక్కువ మోతాదులో ఫ్లూయిడ్స్ తీసుకున్నప్పుడు అవుతుంది. సో బ్యాలెన్స్ ఇట్ విత్ ఫ్లూయిడ్స్. వేడి చేయడం అనేది ఏముందండి, వేడి చేయడం అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ తక్కువైంది. యూరిన్ ప్యాస్ చేసినప్పుడు కాన్సన్ట్రేటెడ్ ఎల్లో కలర్లో వస్తుంది అంటే మీ బాడీలో ఫ్లూయిడ్స్ తక్కువగా ఉన్నాయి. చర్మం మడతలు పడిపోవడం ఇలాంటివన్నీ తొందరగా ఎర్లీ ఏజింగ్ సైన్స్ మొదలవుతాయి. సో ముందు ఏదైనా సప్లిమెంట్ అవసరము అని డాక్టర్ చెప్పినప్పుడు మీరు సప్లిమెంట్స్ మీద ఫోకస్ చేయండి. డైట్తోనే అన్ని డెఫిషియన్సీస్ని పూర్తి చేద్దాము అనుకునే ఆలోచన సరికాదు. డైట్తోనే అన్నీ పూడ్చే విధంగా అయితే మనం రోజువారీ అన్ని రకాల కూరలు అన్నీ తింటూనే ఉంటాం కదా మన డైట్లో, మరెందుకు సరిపోవట్లేదు అనేది ఒకసారి ఆలోచించి సప్లిమెంట్స్ అవసరమైనప్పుడు, డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. ఐరన్ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటేనండి, బాడీలో ఐరన్ రిజర్వ్స్ అనేది పెరుగుతాయి. కొన్నాళ్ల పాటు వాడాక మీ బ్లడ్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉన్నప్పుడు అప్పుడు డైట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. వైటమిన్ సప్లిమెంట్స్ అనేవి మందులు కాదండి, మందులు వేరు, సప్లిమెంట్స్ వేరు. వీటికి ఉన్న డిఫరెన్స్ని మీరు కనుగొనాలి. డాక్టర్ చెప్పిన విధంగా మీరు అవసరమైనప్పుడు సప్లిమెంట్స్ వాడుతూ మంచి డైట్ తీసుకుంటూ ముందు అనీమియాకి చెక్ పెట్టాలి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలోనే అనీమియా అనేది బాగా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అమ్మాయిలకి స్ట్రెస్ లేకుండా చూడండి. ఇంట్లో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా మదర్స్ అండి, పిల్లలు తిన్నాకే తిందాము, పిల్లలకు పెట్టాక మిగిలింది ఏదో తిందాము అనే ఆలోచనలో ఉంటారు. చిన్నపిల్లలు తినే వరకు తల్లులకి నిద్ర పట్టదు, అప్పుడు కానీ వాళ్ళు తినరు. ఇలాంటి ధోరణి స్ట్రెస్కి లీడ్ చేస్తుంది. సో ముందు మనం ఆడవాళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే నెక్స్ట్ జనరేషన్స్కి స్ట్రెంగ్త్ ఇవ్వగలరు, మంచి బ్లడ్ లెవెల్స్ని వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వగలరు. సో ముందు స్ట్రెస్ తీసుకోకండి, మంచి ఐరన్ రిచ్ డైట్ తీసుకోండి. ముందు మీరు ఫస్ట్ మీరు బాగా తినండి, తర్వాత పిల్లలకు పెట్టుకోండి, స్ట్రెస్కి దూరంగా ఉండండి. మంచి నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ పట్టించుకోండి, ఎనిమిక్ కండిషన్స్కి దూరంగా ఉండొచ్చు. అప్పుడు కానీ ఆడవాళ్ళని మనం ఇలా స్ట్రెస్ లేకుండా చూసుకున్నప్పుడు కానీ మళ్ళీ వాలు జడ, పూల జడ ఇవన్నీ మనకు వినిపిస్తాయి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ. మీకు ఈ అనీమియా టాపిక్ గురించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో పేర్కొనండి. మనం ఇంకా డీప్గా డిస్కస్ చేయొచ్చును. నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.